నేను ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అక్కడే ఉండేవాడిని. మా గణపతి గారు వస్తాడేమో, లేకపోతే ఇక్కడ ఉండేవాడిని, మీ చెవుల్లో చెప్పేవాడిని ఈవెంట్స్ ఇవన్నిట్లో. సో ఈరోజు ఇలా ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడే అవకాశం, ఇలాంటి సక్సెస్ ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మొదటగా డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు గారికి నా ధన్యవాదాలు చిన్నది సార్. ఏదైనా ట్రై చేస్తాను, నెక్స్ట్ ప్రెస్ మీట్ కొంచెం గట్టి వర్డ్ ఏదైనా ట్రై చేస్తాను. అండ్ ఈ సినిమాలో నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ, నన్ను మిగతా ఆడియన్స్ అందరికీ మా అందరినీ పరిచయం చేస్తూ సినిమాని చాలా పై స్థాయిలో నిలబెట్టిన సుమా గారికి థ్యాంక్స్ అమ్మా. అండ్ నిన్న సినిమా రిలీజ్ అయిందండి, 5th నైట్ మేము ప్రీమియర్ వేసాము. చాలామంది క్లోజ్ సర్కిల్ వాళ్ళు, బయట వాళ్ళు, అలాగే ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ అందరూ వచ్చారు. మీకు కూడా ఆల్రెడీ వాటి బయట వచ్చినాయి. సినిమా చూసిన తర్వాత అందరూ అసలు ఫస్ట్ ఇంటర్వ్యూలకే చాలామంది ఆ వర్డ్లోంచి ఇంకా రాలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎందుకు ఇచ్చారనే మూడ్లో ఉండేవాళ్ళు. ఆయన వర్షం తగ్గాక అని చెప్పాడు కాబట్టి పక్క వెళ్ళారు, కానీ లేకపోతే వెళ్ళేవారు కాదు. అంత బాగా ఆ విలేజ్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఆ తర్వాత మార్నింగ్ 11 o'clock నుంచి మా ఊర్లో, మా ఊరు సాలూరులో సినిమా తీసిన పాలకొండలో, విజయనగరంలో మా వెల్వేషర్స్ అందరూ వెళ్ళి మధ్యాహ్నం కాలం ఒకటే చెప్పారు ప్రతి ఒక్కరూ, ఎంత బాగుందిరా సినిమా, ఎంత బాగుందిరా సినిమా. ఫస్ట్ ఎక్కడ వరకు కాదు, మా అమ్మ చెల్లి వెళ్ళి చూసి ఫస్ట్ టైం సుమా గారిని చూసి ఏడ్చామరా అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆవిడ నవ్వించడమే తెలుసు అందరికీ, ఆవిడ చూసి ఏడ్చామన్నారు. ఆ తర్వాత నా గురించి చెప్పట్లే, నేను ఎలా చేశానో చెప్పట్లే, ఆ జమ్మను పొగుడతారు, ఈ అమ్మాయిని పొగుడతారు, ఆ ప్రెసిడెంట్ని పొగుడతారు, నా గురించి చెప్పట్లా, కొంచెం గ్యాప్ ఇయ్యండి, నేను పారినడం క్యారెక్టర్ ఒకడు ఉంటాడు, ఆడు ఉన్నాడా, చూశారా, తీశారా మీ ఊర్లో థియేటర్లో, అంత కోపంగా అడిగాను. నేను అంత బాగా కనెక్ట్ అయిపోయారు. నేను అడగాల్సి వచ్చింది, మా అమ్మని మా చెల్లెని నేను అడగాల్సి వచ్చింది, నా గురించి చెప్పండి అని. అంటే నేను ఎలా చేశానని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ ఊర్లో ఉండిపోతున్నారండి. క్లైమాక్స్ అయిన తర్వాత కూడా లాస్ట్ మా ప్రమోషనల్ సాంగ్ వస్తూ ఉంటుంది, అవి చూసి వస్తున్నారండి బయటికి, చెప్తున్నారు ఆ సాంగ్ మొత్తం చూసాం మళ్ళీ అని. సో ఇది మంచి సినిమా అండి, ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్. చాలామంది రివ్యూస్లో మెయిన్ చెప్పారు కేర్ ఆఫ్ కంచరపాలు అని, అంటే కొన్ని సినిమాలతో పోల్చారు. నేను చెప్తున్నా ఆ సినిమాతో పోల్చడం ఎంత సమంజసమో. రేపటి నుంచి రాబోయే కొన్ని సినిమాలకి జయమ్మ పంచాయతీ ఒక ల్యాండ్మార్క్ అవుతుంది. తర్వాత వచ్చే కొన్ని సినిమాలు, ఇలాంటి స్టోరీ టెల్లింగ్తో వచ్చే సినిమాలకి ఏం చెప్తారంటే, అప్పట్లో జయమ్మ పంచాయతీ చూశాం కదా, అలాంటి సినిమా ఇది అని చెప్తారండి. ఇది నా ప్రామిస్. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. ఈ సినిమా నిర్మాత ప్రకాష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మరొక మాట అనూష్ గారి గురించి, మా ట్రైలర్ లంచ్ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, విజువల్స్ చూడంగానే నాకు బాలు మహేంద్ర గారి ఫ్రేమింగ్స్ గుర్తొచ్చాయని. నా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ ట్రైలర్ చూసి, ట్రైలర్ బాగానే ఉంది కానీ బాలు మహేంద్ర అంటే కొంచెం ఎక్కువే అన్నట్టు నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా మాట అన్నారు. కానీ వాళ్ళే ప్రీమియర్కి వచ్చి సినిమా చూసి డిఓపి గురించి వెతికారు, కాకపోతే మేము అందరూ లోపల ఉన్నాం, వాళ్ళు లేట్ అవుతుందని వెళ్ళిపోయారు. వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్పమన్నారు, సారీ చెప్పమన్నారు, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ విజువల్స్, చాలా బాగా తీశారు ఆ విలేజ్ని, ఉన్న అందాన్ని ఇంకా బెటర్ బ్యూటిఫై చేసి చూపించారని చెప్పి. అండ్ ద డిఐ కూడా చాలా బాగా చేశారని, నా అంటే నేను పనిచేస్తున్న నిర్మాతలు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు కెమెరా వర్క్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ చివరిగా డైరెక్టర్ గారికి, అంటే నాకు కథలు చూడడం, కథలు చెప్పడం, కథలు పడడం తెలుసు, కానీ ఇలాంటి కథ నేను విన్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు, కానీ ప్రీమియర్లో చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే అంత బాగా ఆయన నెరేట్ చేశారు ఆ స్క్రీన్ ప్లేలో. అంటే నా క్యారెక్టర్ కాదు కానీ నా క్యారెక్టర్తో పాటు సూర్యరావు అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఒక దగ్గర ఒక వాక్ వస్తుంటే నాకు చప్పట్లు గుర్తు, నేను ఏడ్చేస్తున్నాను. ఇది మీరు కూడా ఫీల్ అవుతారు, ఇది నా ప్రామిస్. నేను ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను నమ్మండి. సో మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాం, మా సినిమా గురించి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. ఇది ప్రజలు చూసి ప్రజలే 10 మందికి చెప్పాల్సిన సినిమా, ప్రజల సినిమా, ప్రతి మనిషి సినిమా. థ్యాంక్స్ అండి. అంటే